మళ్ళీ చెప్తున్నా, ఐ ఎం రెడీ మిస్టర్ పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. రా ఎక్కడికి వస్తావో, చర్చకి నేను పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా కోర్టుకెళ్లి అరెస్ట్ చేయొద్దని అడిగాడు నేను కాదు. నేను పోరాటానికి సిద్ధం. నేను ఈ జిల్లాను అభివృద్ధి చేశా. అడుగడుగున నా పేరు కనపడుతుంది. రా చర్చకి, నీకు తమ్ము ధైర్యం ఉంటే రేపే రాత తమ్మలపల్లికి చర్చకి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి నేను సవాల్ ఇస్తున్నా. ఈరోజు పాదయాత్ర జరిగింది. లోకేష్ ఇదే స్థలంలో వచ్చి మీటింగ్ పెట్టిపోయినారు. ఇదే జిల్లాలో తిరుగుతా ఉన్నారు. నేను కూడా మీడియాలో చూస్తా ఉన్నాను, ఏమైంది లోకేష్ ఏం మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. నా కళ్ళు అర్థమైంది, విద్యా దీవెన ఆపేస్తాను, వసతి దీవెన ఆపేస్తాను, ఇవి రెండు పనికిరానివి అని చెప్పినారు. ఇంకా కూడా ఇంకో వాళ్ళ లీడర్ వచ్చి అమ్మ ఒడి ఆపేస్తాము, ఇది పనికిరాని పథకం అని చెప్పినారు. అన్నీ కూడా ఆపేస్తాము, పొడి చేస్తాము, మేము వస్తే అందరినీ జైల్లో వేస్తాము, గలాటాలు చేస్తామని చెప్పే పరిస్థితి తప్పితే ప్రజలకు పలానా మేలు చేస్తామని చెప్పి ఎక్కడ కూడా ఈరోజు ఎవరు కూడా గుర్తులేని పరిస్థితి. ఈరోజు ఇంత ఒక పాదయాత్ర అంటే ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం మేలు చేస్తామో చెప్పాలే కానీ, ఈరోజు కక్షపూరితంగా ఇక్కడికి వస్తే భాస్కర్ రెడ్డి అన్న ఏదంటే అది నానా భాషలు మాట్లాడి ఆయన పెద్ద మనిషి కాబట్టి పట్టించుకోకుండా నా ప్రజలు నాకు ముఖ్యము, నా ప్రజల అభివృద్ధి, నా నియోజకవర్గం నాకు ముఖ్యమని చెప్పి ఆయన ఈరోజు ఒక పెద్ద తరహాగా ఈరోజు మాట్లాడడం అంటే అందరికి కూడా మిగతా రాజకీయ నాయకులు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో మీరు పొంగనూరు శాసనసభ్యులు, మీ తండ్రి గారు మంత్రి, మీరు రాజంపేట పార్లమెంట్ సభ్యులు, మీ చిన్నాయన తంబలపల్లి శాసనసభ్యులు, మీరు ఎందుకు ఈ యొక్క మదనపల్లిని జిల్లా చేయలేదో దానికి సమాధానం చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అది చెప్పాలా? ఎందుకంటే ఎప్పటి నుంచినో ఈ ప్రాంతవాసులకు ఉండేటువంటి కోరిక, ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ను కూడా మీరు చేయలేక, మీరు ఈ ప్రభుత్వంలో ఇంత బలంగా ఉండేటువంటి మీరు చేయలేదంటే మీరు కావాలనే దీన్ని చేయలేదనేది క్లియర్ కట్గా ఈ జిల్లా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా చర్చకు మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా కూడా మిథున్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం. అన్ని రకాలుగా ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పలమనేరులో పరిశ్రమలు ఉన్నాయి, కుప్పంలో పరిశ్రమలు ఉన్నాయి, పొంగనూరులో ఎందుకు పరిశ్రమలు రాలేదో చెప్పాలా? అదేవిధంగా మరి తంబలపల్లిలో ఎందుకు పరిశ్రమలు రాలేదో, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, ఎందుకు తంబలపల్లిలో పరిశ్రమలు రాలేదో మీరు చెప్పాలా? అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదరికానికి, పేదలకు మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి యువతకు మీరేం చేశారో దాన్ని కూడా చర్చకు తీసుకెళ్దాం. దానిపైన కూడా మీరు చర్చకు రావాలని చెప్పి సందర్భంగా మిథున్ రెడ్డిని కోరుకుంటున్నా. అన్ని దాంట్లో మీరు దాంట్లో అయినా రండి. ఈరోజు లోకేష్ బాబు గారి డిఎన్ఏ గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారి డిఎన్ఏ రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఈరోజు అదేవిధంగా బాలకృష్ణకు అల్లుడు, ఆయన డిఎన్ఏ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. మీరేందో ఈ జిల్లా ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఎప్పుడు మీరు వచ్చారు, ఏ రకంగా మీరు చేశారు, ఈ జిల్లాలో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఈ వేదిక పైన చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరే చెప్పండి, 12వ తేదీ వీఆర్ రెడీ. మీకు ఏం కావాలో చెప్తే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని చేసి ఇవ్వడానికి మేము రెడీ. మాకు కావాల్సినటువంటి మైక్ వ్యాన్లు ఉన్నాయి, మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్కి సంబంధించి అన్నీ కూడా డయా చేస్తాం. బ్రహ్మాండంగా కూడా మొత్తం మీడియాని, ఈ జిల్లా మీడియాని, రాష్ట్ర మీడియాని కూడా తీసుకొస్తాం. మీరు దానిపైన చర్చకు సిద్ధమైతే రమ్మని చెప్పి మిథున్ రెడ్డిని కోరుకుంటున్నాను.